హాయ్ అండి, వెల్కమ్ టు ఇక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఇక్తి కిచెన్లో ఎలాంటి రెసిపీస్ చేయట్లేదండి. టుడే వీడియో అయితే వచ్చేసి కిచెన్ టూర్ని చూపిస్తున్నాను. మా కిచెన్ వచ్చేసి కాస్త చిన్నదిగా ఉంటుందండి, బట్ చిన్నదిగా ఉన్నా నేను ఎలా అందంగా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేద్దాం రండి. మా కిచెన్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చూడండి, ఇలా స్ట్రేట్గా కిచెన్లోకి వెళ్ళగానే ముందుగా మనకి పూజ గది అనేది వస్తుందండి. మేమైతే మా పూజ గదిని ఇలా డిజైన్ చేసుకున్నాము. నేను ఇక్కడ ఈ వీడియోలో పూజ గదిని చూపించట్లేదండి, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈ పూజ గది పక్కనే మేము వాటర్ ప్యూరిఫైర్ని ఇలా పెట్టుకున్నాము. అలాగే ఇక్కడే మాకు సింకు అనేది వచ్చేసిందండి. ఇలా పూజ గది పక్కనే ఇలా ఒక స్టోన్ పెట్టుకున్నామండి. చూడండి, ఎందుకంటే మనం గిన్నెలు అవి కడిగేటప్పుడు వాటర్ అనేవి పడకుండా అలా స్టోన్ని పెట్టుకున్నాము. ఇలా సింక్ పక్కనే మాకు స్టవ్ అనేది ఉంటుందండి. చూడండి, ఇక్కడే మాకు విండో అనేది వస్తుందండి. కిచెన్కి అయితే వెంటిలేషన్ అనేది బాగానే ఉంటుందండి. ఇలా కిచెన్లో నుంచి బయట బాల్కనీ అనేది ఉంటుంది. ఇక్కడ నేను డైలీ పిల్లల కోసం హాట్ వాటర్ అనేది పెడుతూ ఉంటాను, ఆయిల్ అలాగే డ్రింకింగ్ వాటర్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక గ్లాస్ పాట్లో ఇలా మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను. చూడండి, అలాగే కిచెన్లో చిన్న లైట్ని ప్రొఫైల్ లైట్ అంటారు కదా, ఆ లైట్ని కూడా పెట్టించుకున్నానండి. ఇలా వాటర్లో కలర్ స్టోన్స్ అలా వేసేసి మనీ ప్లాంట్ని అయితే పెట్టేసుకున్నానండి. అలాగే ఇక్కడ కింద వచ్చేసి రైస్ కుక్కర్ ఉంటుంది, అలాగే మిక్సీ కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మాకు ఇక్కడ మాకు పిల్లర్ అనేది వచ్చేసింది కాబట్టి ఎలాంటి డోర్ అనేది ఇవ్వలేదండి, ఓపెన్ కబోర్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డైలీ మనకి అవసరం వచ్చేవి పోపు దినుసులు, అలాగే టీ కోసం షుగర్ అలాంటివి ఉంటాయి కదా, డైలీ వాడుకునేటివన్నీ నేను ఓపెన్ ర్యాక్లో పెట్టుకున్నానండి. అలాగే ఇటు సైడ్కి వచ్చేస్తే ఇలా హైడ్రాలిక్ డోర్స్ అంటారు కదా, ఇలా గ్లాసీతో కబోర్డ్స్ ఇచ్చారండి. ఇలా కబోర్డ్ని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఇందులో అయితే నేను వచ్చేసి మొత్తం అన్ని స్టీల్ బాక్సెస్ పెట్టుకున్నానండి. ఈ చిన్న చిన్న స్టీల్ బాక్సెస్లో అయితే నేను ఆవాలు, జీలకర్ర అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటానండి. ఈ పెద్ద బాక్సెస్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఉపయోగపడేటివన్నీ ఈ పెద్ద పెద్ద బాక్సెస్లో పెడుతూ ఉంటాను. పల్లీలు అలాగే మినపప్పు అలాంటివి వేస్తాను. కింద చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా ఓపెన్ ర్యాక్ అనేది వచ్చింది. ఇదైతే నాకు చాలా చాలా ఇష్టమండి. ఇందులో అయితే నేను అన్ని గ్లాస్ జార్స్ అనేవి పెట్టుకున్నాను. మరొక కబోర్డ్ ఓపెన్ చేయగానే మనకి మసాలా దినుసులు అనేవి అన్నీ కనిపిస్తాయండి. ఇది కూడా ఓపెన్ చేయగానే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న కంటైనర్ బాక్సెస్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు అందులో గిఫ్ట్ లాగా వచ్చాయండి. ఈ పెద్ద పెద్ద స్టీల్ బాక్సెస్లో అయితే నేను పప్పులని, కందిపప్పు, పెసరపప్పు అలాంటివి స్టోర్ చేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, గ్లాస్ జార్లలో ఇలా డ్రై ఫ్రూట్స్ని, అలాగే ఈ చిన్న చిన్న జార్స్లో అయితే నేను బిర్యానీ మసాలా, గరం మసాలా పొడులు ఉంటాయి కదండి, అలాంటివన్నీ ఈ గ్లాస్ జార్లలో స్టోర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలాగే పక్కకి వచ్చేస్తే హనీ బాక్సెస్ అండి ఇవి రెండు. ఇందులో కూడా ఒక దాంట్లో హనీ ఉంది, అలాగే మరొక దాంట్లో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకున్నాను. ఇందాక చూపించాను కదా మనీ ప్లాంట్, అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ డోర్ వచ్చిందండి. ఇలా సింగిల్ కబోర్డ్లో వచ్చేసి నేను వంట కోసం చేసేవన్నీ ప్యాన్స్ అలా పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ కింద కబోర్డ్ వచ్చేసి డబల్ డోర్ వచ్చిందండి. చూడండి, ఇందులో అయితే మ్యాక్సిమం యూజ్ చేయనివి అన్నీ ఇందులో సర్దుకున్నాను. ఎగ్స్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్, చిన్న చిన్న బాక్సెస్ అనేవి అందులో పెట్టానండి. అలాగే ఈ పైన కబోర్డ్ వచ్చేసి ఇందులో అయితే డైలీ యూజ్ చేసేవి అండి, డైలీ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇడ్లీ పాత్ర, కుక్కర్స్, అలాగే మిక్సీ జార్స్ అలా సర్దుకున్నాను. అన్ని డోర్స్ వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ అండి.
ఈ కబోర్డ్ లో వచ్చేసి ఇక్కడైతే మొత్తం అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ తో నింపేశానండి చూడండి ఈ ప్లాస్టిక్ బాక్సెస్ లో అయితే వచ్చేసి నేను ఒక దాంట్లో చింతపండు అలాగే మరొక దాంట్లో రైస్ పిండిని ఆ పక్కనే పసుపుని స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఇలా ఇక్కడైతే మొత్తం అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ని అయితే ఇలా సర్దుకున్నాను ఇందులోనే కింద షెల్ఫ్ కి వచ్చేస్తే మనం పచ్చళ్ళు పెట్టుకునే జార్స్ ఉంటాయి కదా ఆ జార్స్ ని ఇక్కడ సర్దుకున్నానండి ఆ పక్కనే మరికొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి ఉన్నాయి పిల్లలు స్నాక్స్ అలా తీసుకెళ్తూ ఉంటారు ఇక చూడండి ఈ చిన్న చిన్న జార్స్ అయితే చాలా చాలా బాగా నచ్చుతాయి కదండి రోటి పచ్చళ్ళని అలాంటివి అప్పటికప్పుడు నూరుకునే రోటి పచ్చళ్ళని అలాంటివి ఇందులో స్టోర్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే నేను ఇలా సర్దుకున్నానండి ఇలాగే ఇటు పక్కకి వచ్చేస్తే ఇక్కడ ఒక స్టోన్ ని వేపించుకున్నామండి మా కిచెన్ లో స్టోన్ అనేది బ్లాక్ ఉంటుంది కదా సో ఇక్కడ కూడా మేము బ్లాక్ స్టోన్ అనేది వేపించుకున్నాము అలాగే అక్కడ చిన్న రోల్ అనేది పెట్టుకున్నాను ఆ పైన కబోర్డ్ చూడండి ఇలా ఓపెన్ ఇచ్చారు ఇక్కడ కూడా క్రాకరీ యూనిట్ అంటారు కదా ఇక్కడైతే ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని స్టీల్ బాక్సెస్ ని పెట్టుకున్నాను అలాగే ఈ బాక్సెస్ లో అయితే నేను కర్డ్ అలా పెట్టుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను సో అందులో అయితే అలా సర్దేశాను మరొక కబోర్డ్ లో వచ్చేసి మనకి హార్లిక్స్ బాక్సెస్ అనేవి ఉంటాయి కదండి పిల్లలకి వస్తూ ఉంటాయి అందులో అయితే పాస్తా అలాంటివి వడియాలు అలాంటివి స్టోర్ చేస్తూ ఉంటానండి ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ చేసుకునేది అలాగే అప్పుడప్పుడు యూజ్ చేసే బాక్సెస్ అలాంటివి ఇందులో పెట్టుకున్నానండి ఇక్కడ ఒకటి టిప్ చెప్తాను చూడండి మేము ఒకవేళ ఫ్యూచర్లో ఓవెన్ తీసుకునే ఛాన్స్ అలా ఉంటే సో మాకు ఇక్కడ కనెక్టివిటీ అని ఉంది కాబట్టి మేము కబోర్డ్కి ఇలా హోల్ అనేది పెట్టించుకున్నామండి ఇలా మీరు ఎప్పుడైనా కబోర్డ్ చేసుకునేటప్పుడు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చండి ఇలా స్టోన్ వేపించుకున్నాం కదా దాని కిందే మాకు ఇలా కూడా కబోర్డ్ ఇచ్చారండి ఇందులో అయితే నేను ఇలా సర్దుకున్నాను మాకు ముందైతే సెల్ఫ్స్ అలా ఏం లేవు సో కబోర్డ్ వాళ్ళే ఇలా చేశారు సో ఇలా చూపించాను కదా మొత్తం అన్ని పైవి చూసాము మనం ఇప్పుడు షింక్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి నేను ఇక్కడ షింక్ కింద అయితే ఎలాంటివి ఏం పెట్టుకోనండి ఎందుకంటే డస్ట్ లాగా అనిపిస్తుంది నాకు అలాగే స్మెల్ అలా పోవడానికి ఇలా పెట్టేశారు ఇటు పక్కకి వచ్చేస్తే ఇలా ఓపెన్ చేయగానే ఇందులో అయితే ఓపెన్ డ్రాలాగా ఇచ్చారండి చూడండి ఇందులో అయితే నేను డైలీ యూజ్ చేసే స్పూన్స్ గరిటెలు అలాంటివి ఉడనివిస్కి సంబంధించినవన్నీ ఇందులో సర్దుకున్నానండి ఈ కింద కబోర్డ్లో వచ్చేసి ఇందులో అయితే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా అవి గ్లాసెస్ని అలాగే చిన్న చిన్న పైన మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు మూతలాగా పెట్టుకోవడానికి ఆ ప్లేట్స్ని ఇందులో అయితే సర్దుకున్నానండి ఈ కింద ర్యాక్లో వచ్చేసి స్టీల్ ర్యాక్ కాస్త పెద్దదిగా ఉంటుందండి ఇందులో అయితే నేను మన ప్లేట్స్ అలాగే స్టీల్ ప్లేట్స్ అలాగే టిఫిన్ ప్లేట్స్ మనం పాలు వేడ్ చేసుకునే స్టీల్ బౌల్స్ అలాంటివన్నీ ఇందులో సర్దుకున్నానండి అలాగే ఇటు పక్కకి వచ్చేస్తే ఇక్కడ వంట రూమ్లో మనకి పక్కన సిలిండర్ అనేది ఉంటుంది కదా సో స్మెల్ అలా రావడానికి అలా పెట్టారు కబోర్డ్ వాళ్ళు ఇక్కడైతే కబోర్డ్ డోర్ వచ్చేసి ఇలా క్లోజింగ్ లాగా ఫోల్డబుల్ లాగా వచ్చేసిందండి ఇందులో అయితే సిలిండర్ పక్కన నేను రైస్ చేర్చుకునే చాటలు అలాగే దోశ కోసము రైస్ రేషన్ బియ్యం అంటారు కదా అవి స్టోర్ చేస్తూ ఉంటాను బాక్స్లో అలాగే టిఫిన్ కోసం సంబంధించినవన్నీ అందులో ఐరన్కి సంబంధించినవన్నీ అందులో పెట్టుకున్నానండి చపాతీ పీట అలాగే దోశ పెనం చపాతీ పెనం అలాంటివన్నీ ఇక్కడ సో పూరి మేకర్ అలాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకున్నానండి సో నేను మ్యాక్సిమం డోర్ని ఓపెన్ చేస్తూ పెడతాను వీడియోలో క్లోజ్ చేస్తున్నాను సో ఈ పక్కన వచ్చేస్తే ఇక్కడ మాకు పుల్ అవుట్ అనేది వచ్చిందండి చూడండి ఈ పుల్ అవుట్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది చూడగానే ఇందులో అయితే నేను మొత్తం అన్ని కప్స్తో నింపేశానండి పైన అయితే మొత్తం టీ కప్స్తో పెట్టాను అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లలు తాగడానికి మిల్క్ కప్స్ అనేవి పెట్టేశాను ఆ కింద వచ్చేసి స్మాల్వి పెద్దవి అలాగే స్టీల్ గ్లాసెస్తో నింపేశానండి ఇక్కడ కూడా ఫోల్డబుల్ డోర్ ఇచ్చారండి
ఇందులో వచ్చేసి నేను మాక్సిమం మనం ఓపెన్ చేసి పెట్టిన ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిని ఇలా బాక్సెస్లో కంటైనర్ బాక్సెస్లో పెడుతూ ఉంటానండి. మేము అక్కడ వచ్చేసి కూరాడు కుండలు అంటారు కదండి, అక్కడ పెట్టుకుంటాము. ఇప్పుడు మేము పూజ చేయట్లేదు, సో అలా ఉంది. సో ఇక్కడే ఇటు పక్కన వచ్చేస్తే డబల్ డోర్ కబోర్డ్ వచ్చిందండి. ఇక్కడైతే నేను చూడండి, ఓపెన్ చేయగానే ఇది చూస్తున్నారా, చిన్న చాట గంప మా పాప అప్పుడప్పుడు ఆడుతూ ఉంటుందండి. సో అవైతే అక్కడ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మేము డైలీ తినే రైస్ అనేవి అందులో వేసుకున్నాను. ఆ పక్కన బాక్స్లో వచ్చేసి నేను డైలీ నైట్ చపాతీ చేస్తూ ఉంటానండి. ఆ చపాతీ పిండిని ఆ బాక్స్లో స్టోర్ చేస్తూ ఉంటాను. సో ఇటు పక్కన వచ్చేస్తే ఇందాక చూపించాను కదండి, ఇలా స్టోన్ కింద కబోర్డ్ అనేది. ఇక్కడైతే మొత్తం అన్నీ ఇలా సర్దేసుకున్నాను, అప్పుడప్పుడు యూజ్ చేసేవి టీ బౌల్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకసారి ఈ పైన కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా సింగిల్ డోర్ వన్ వచ్చింది అనుకుంటానండి, పైన మొత్తం అన్ని డబుల్ డోర్స్ వచ్చాయి. మా కిచెన్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్లో ఉంటుందండి. నైట్ టైంలో అయితే లైటింగ్కి మనకి గ్లిటరింగ్ అనేది షైనింగ్ బాగా వస్తుందండి. సో నేను పైన కబోర్డ్స్లో అయితే మ్యాక్సిమం యూజ్ చేయనివి అన్నీ పైన పడేశానండి. ఇలా పెద్ద పెద్ద బాక్సెస్ అన్నీ పైన పెట్టేసుకున్నాను. సో నేనైతే మా కిచెన్ని ఇలా సర్దుకున్నానండి. సో కొన్ని కొన్ని ప్యాన్స్ అనే అలాంటివన్నీ అక్కడ పెట్టేశాను, ఎవరైనా వస్తే యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో వాడనివన్నీ అక్కడ పైన పెట్టేశానండి. ఈ కబోర్డ్లో వచ్చేసి పూజకి సంబంధించినవన్నీ ఉంటాయండి. మామూలుగా మనం వినాయకుడు అలా పెట్టుకున్నప్పుడు పూజకి సంబంధించినవి, అలాగే ఐరన్ తవాలు అలాంటివన్నీ ఉన్నాయండి అక్కడ. సో ఇది అండి మా కిచెన్ టూర్. చూసారు కదండి ఇవాల్టి వీడియో అయితే కిచెన్ టూర్. నేనైతే మా కిచెన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.